విజయనగరం జిల్లా కురుపాం సోళ్ళపదం గ్రామం వద్ద ఉన్న అగ్రిగోల్డ్ కు సంబంధించి నాగావళి ప్రాజెక్టు వద్ద భూములను అమ్మి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు। డబ్బులు అమ్మి తీయరే ప్రజలకు ఇవ్వాలి। అగ్రిగోల్డ్ లబ్ధిదారులు అందరిని ఆదుకోవాలి। డబ్బులు కట్టిన ప్రతి లబ్ధిదారు డబ్బులు ఇచ్చి ఆదుకోవాలి। అగ్రిగోల్డ్ డబ్బులు అంటే చెల్లించి లబ్ధిదారులు అందరిని ఆదుకోవాలి। నాగావళి ప్రాజెక్టు డబ్బులు కట్టి ఏరియా ప్రజలకు ఇవ్వాలి। ఏరియా ప్రజలకు ఇచ్చిదా పోరాడతాం। ఏరియా ప్రజలకు వెంటనే డబ్బులు ఇవ్వాలి। మండలం చోళ్ళపదం పంచాయతీ నాగావళి ప్రాజెక్టు పేరుతో గత 40 సంవత్సరాల క్రితం ఈ మన ఒరిస్సా ఆంధ్ర రాష్ట్రాల్లో ఏజెంట్లు పెట్టి ఏజెంట్ల ద్వారా కొన్ని కోట్లాది రూపాయలు ఈ భూముల మీద వచ్చిన లాభాలతో మీకు డబుల్ అమౌంట్ 10,000 కడితే 20,000, 20,000 కడితే 40,000 ఇస్తామని చాలా డబ్బులు వసూలు చేసి వీళ్ళు అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆ యాజమాన్యంలో పనిచేసిన డైరెక్టర్లు మేనేజింగ్ డైరెక్టర్లు వాళ్ళు డబ్బులు పోడేసుకున్నారు తప్ప ప్రజలకైతే ఏ రకమైనటువంటి ఒక్క రూపాయి కూడా ఫలితం అయితే రాలేదు। కాబట్టి ఈరోజు కూడా ప్రభుత్వం అనమాట 10,000 రూపాయల లోపు 20,000 రూపాయల లోపు డిపాజిట్ దారులకి అసలు అంటే వాళ్ళు ఎంత కడితే అంత ఇస్తామని గతంలో జిల్లా కోర్టుకి వీళ్ళకాడ ఉన్న బ్యాంక్ అకౌంట్లు వీళ్ళకాడ ఉన్నటువంటి రసీదులు పట్టుకొని వెళ్ళమన్నారు। అక్కడికి వెళ్ళారు। ఇప్పటికీ కూడా కొంతమందికి వచ్చాయి, కొంతమందికి అయితే ఇంకా డబ్బులు రాలేదు। అయితే ప్రజలు ఇవి అంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి ప్రజల సొమ్ముతో పెట్టుబడి పెట్టారు అంతే తప్ప ప్రజలకైతే ఉపయోగం అంటూ కలగలేదు। దీని మీద ప్రభుత్వం ఇప్పుడు అనమాట మీకు అసలు డబ్బులు ఇస్తాము, ఉన్న డబ్బులతో మాకు సంబంధం లేదంటారు। ఇప్పుడు భూమి ఆ రోజు 20,000 18,000కే కొన్నారు, 2 లక్షలు 5 లక్షలు విలువ చేస్తుంది। అంటే ఈ ప్రజల సొమ్ముతో కొన్ని భూములకి ప్రభుత్వము యాజమాన్యము లాభాలు వాళ్ళు తీసుకుంటే నష్టాలు ప్రజలు భరించాలా? అందుకు దీని మీద అనమాట సిపిఎం పార్టీ తెలుగుదేశం మండల కమాండ్ మండలి తెలుగుదేశం కలిసి భవిష్యత్తులో ఈ ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం। సమస్య డబ్బులు ఏరియా ప్రజలకు ఇవ్వాలి। చోళ్ళపదం అగ్రిగోల్డ్ సమస్య డబ్బులు ఏరియా ప్రజలకు ఇవ్వాలి। ఈ ఏరియా ప్రజలకు ఇచ్చేదాకా పోరాడతాం। అగ్రిగోల్డ్ సమస్య డబ్బులు ఏరియా ప్రజలకు ఇవ్వాలి। నాగావళి ప్రాజెక్ట్ కొమరాడ మండలంలో చోళ్ళపదం గ్రామ సమీపంలో నాగావళి ప్రాజెక్టు పేరు మీద అగ్రిగోల్డ్ సంస్థ వారు సుమారు 80 ఎకరాల భూమి ఇక్కడ కొనుగోలు చేశారు। ఈ డబ్బులన్నీ కురుపాము అలాగే పార్వతీపురం ఇటు ఒరిస్సా ఎవరైతే అగ్రిగోల్డ్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి 2 సెంట్లు 3 సెంట్లు భూములు రాసి ఈ భూమి మీ ఏరియాలో ఉంటుంది, మీ పేరుని భూమి ఉంటుంది, ఈ డబ్బులల్లా ఎక్కువ మోతాదులు మీకు చెల్లిస్తామని చెప్పి రోజువారీగా అలాగే మంత్లీగా అలాగే డిపాజిట్ల రూపంలో కోట్లాది డబ్బులు ఈరోజు అగ్రిగోల్డ్ సంస్థ వారు అందరి దగ్గర దోచుకునే పరిస్థితి ఉంది। ఇలాంటి సందర్భంలో అగ్రిగోల్డ్ సంస్థ ఎత్తివేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఆదుకుంటాము, ఏజెంట్లకు ఆదుకుంటామని చెప్పి మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ పోస్ట్ ఆఫీసుల ద్వారా అలాగే పోలీస్ స్టేషన్లకి సచివాలయాలకి కోర్టులకి ఇవ్వమని చెప్పడం జరిగింది। ఇలాంటి సందర్భంలో లబ్ధిదారులందరూ విజయనగరం జిల్లా కోర్టుకి అన్నీ కూడా ఒరిజినల్ బాండ్తో కూడా ఇచ్చే పరిస్థితి ఉంది। మళ్ళీ కొంతమంది డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వడానికి అందరికి కూడా ఈరోజు సచివాలయంలో దరఖాస్తులు చేసుకోమంటున్నారు। ఒరిజినల్ బాండ్లు లేకపోతే సచివాలయం చెప్పింది గతిరే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గతంలో జిల్లా కోర్టుకి ఇచ్చిన ఒరిజినల్ బాండ్లు మాకు ఎలా వచ్చాయని తెలియజేస్తున్నాం. అందుకనే జిల్లా కోర్టులు ఏదైతే రసీదు ఇచ్చారో ఆ రసీదు ఉన్న వారికే, అలాగే బాండ్లు ఒరిజినల్ బాండ్లు లేని వారికి కూడా అందరికీ కూడా ఈ నాగావళి ప్రాజెక్టు పేరున మా పేరుని భూములు కొన్నారు కాబట్టి ఇక్కడ భూములు అమ్మి పార్వతీపురం, కురుపాం ఈ వరిత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి ఇచ్చేదాకా ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ నాగావళి ప్రాజెక్టు భూముల వద్ద అందరు లబ్ధిదారులతో కలిసి సిపిఎం పార్టీ, టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ఆ విధంగా వెంటనే ఈ భూమి అమ్మి ఈ